ఒక చిన్న షూట్ ఉంది ఫస్ట్ టైం అన్నమాట నేను బైక్ కి వెళ్తున్నా నా వర్షానికి దొరికిపోతాను అంటే నా షూటింగ్ సంగతి ఏమో సరే ఆదగడికి పూర్ణ మార్కెట్ లో వర్క్ ఉందని అంటే అక్కడికి వచ్చాను అన్నమాట అడేవో కొంటా షాడ చేపిస్తున్నా అన్నమాట చికెన్ లాలీపాప్ ఒకటి చాలు లేకపోతే నేను గాల్ మిషన్ల షాప్ దగ్గర తీసుకొచ్చా అంటే నా బ్రెయిన్ ని బాగా బాగ్ చేయడానికి మిషన్ కొంటావా ఇది మిషన్ అన్నమాట నేను నిన్న కుళ్ళిపోయి కట్ చేశాను నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని మా ఆయన కుళ్ళిపోయి మిషన్ కొట్టా ఫ్రెండ్స్ నేను మీద రండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ షాప్కి వెళ్ళేసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అలానే నేను బయటికి వెళ్ళడానికి రెడీ అయినా ఒక చిన్న షూట్ ఉంది ఫస్ట్ టైం అనమాట నేను బైక్కి వెళ్తున్నా అది మా హస్బెండ్ లేకుండా షూట్ కోసం హాస్పిటల్లో షూట్ అనమాట మెడికవర్ది చిన్న ప్రమోషను దానికోసం వెళ్తున్నాను అనమాట పాపను కూడా తీసుకువెళ్తాను అలానే మా బ్రదర్ని తీసుకువెళ్తాను సో అది మ్యాటర్ గీతు ఉండు సో అక్కడ ఎలా జరుగుతుంది చెకప్ గడ చేయించుకొని వచ్చి అని చెప్పేసి షూట్ కొప్పుకున్నాను అనమాట రెండు పనులు అయిపోతాయి షూట్ అయిపోతుంది ఇటు పక్క చెకప్ అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాం టైం అయిపోతుంది మళ్ళీ వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కారు ఉంటే బాగున్నాం బట్ మా హస్బెండ్ డ్యూటీకి తీసుకెళ్ళిపోయారనమాట క్లైమేట్ అంతా కూల్ కూల్గా ఉంది బైక్ మీద వెళ్తాం కదా మళ్ళీ తడిచిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు విన్ చేసేసరికి క్లైమేట్ అయితే చూడండి ఎలా మూస్తుందో వర్షానికి దొరికిపోతాను అంటే నా షూటింగ్ సంగతి ఏమో సరే కానీ నేను తడిచిపోతానేమో అనిపిస్తుంది యాదగాన్ని కూడా తోడు తీసుకెళ్తాను కాబట్టి నాతో పాటు ఆ తడ్డానికి తోడు ఉంటుంది బట్ షూట్ అయినాక తడిస్తే ఒక అర్థం పదం ఉంటుంది షూట్ కాకముందే తడిసామనుకోండి తడి బట్టలతో వెళ్ళలేము మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అదొక పెద్ద ప్రాసెస్ అవుతుంది నీ తెలివితేటలు రాదర్స్ ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం టైం అయిపోతుంది పాపను కూడా తీసుకెళ్తున్నా మళ్ళీ తను ఒక్కదాయి ఉండదు కదా అందుకోసం జగదాంబ వెళ్ళాలి దగ్గర కాదు చాలా దూరం మా ఏరియా నుంచి జగదాంబకి పదండి పదండి సో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి సో గొడుగు కూడా పట్టుకున్నాను మిడికవర్ షూట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నియర్లీ నాకు హాఫ్ అన్ అవర్ సో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది కదరా వన్ అవర్ పట్టేసింది అనమాట అంటే చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కదా ఆ క్రౌడ్ క్లియర్ చేసుకొని అన్ని చేసుకునేసరికి సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా నేను ఒక్కదాన్ని వచ్చి ఒక ప్రమోషన్ చూచడం ఇది ఇంకా ఎడిటింగ్ చేసి వాళ్ళకి పంపించి అప్రూవల్ ఇస్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా బయటకు వచ్చి ఇక్కడ మనం ప్రమోషన్స్ చేసి వచ్చు సరే ఇంకా బయలుదేరిపోతున్నాం మేము ఇంటికి అయితే లోపలైతే నేను తీలేపోయాను ఎందుకంటే ఆ చిన్న క్లిప్స్ తీసేసరికే టైం సరిపోయింది ఆదగడికి పూర్ణ మార్కెట్లో వర్క్ ఉందానంటే అక్కడికి వచ్చాను అనమాట అడేవో కొంటుండు ఇక్కడైతే మేడం గారు ఏడిస్తే ఇంకా తనకి లాలీపాప్ చాక్లెట్ కొన్నాను జెంట్స్ ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఎండ ఎక్కిపోయింది ఇందాకల్లా వర్షం ఉన్నాను ఇప్పుడైతే ఎండ ఎక్కిపోయింది చాలా ఒక్క పెడుతుంది పూర్ణ మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా క్రౌడ్ క్రౌడ్గా మార్కెట్ కాబట్టి అందరు ఎక్కడికి వచ్చే తీసుకుంటారు అస్సలు ఖాళీ లేదు ఎండిపోతుంది అని చెప్పేసి షాడ సాల్ట్ ఎక్కిపోయింది షాడ చేపిస్తున్నా అనమాట తాగడానికి సో ఇంక ఇంటికి వచ్చినట్టు నా అమ్మ అయితే ముఖానికి కర్రీ తోటి సూచింది అనమాట చక్కగా కమ్మగా అన్నం తినాను బట్ మా గీత అమ్మకి అయితే చికెన్ లాలీపాప్లు బిర్యానీ కావాలని అంత ఉంది వాళ్ళ తాత కడిగింది అనమాట వాళ్ళ తాత ఆర్డర్ పెడతాను అన్నారు ఏంటి కావాలి చెప్పేటి రమ్ నువ్వు చికెన్ ఇంకా బిర్యానీ థమ్స్ అప్ కావాలా చాలా అవి ఇంకేమైనా ఆర్డర్ పెట్టిన పిజ్జాలు బర్గర్లు చికెన్ ఒక్కటి చాలా చికెన్ చికెన్ లాలీపాప్ ఒక్కటి చాలా ఫ్రెండ్స్ థమ్స్ అప్ కూడా ఇస్తాను రెండు లాలీపాప్లు ఇవ్వనా ఒకటి ఇవ్వనా ఒకటేనా మరి నాకు వద్దా అచ్చా అప్పుడని చూసారా చికెన్ లాలీపాప్లు చికెన్ థమ్స్ అప్ చూడండి మీ మానేసి అది మానేయట్లేదు అది కావాలి ఇది కావాలని మా కాటర్లు పెడుతుంది చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ కావాలా
థమ్స్ అప్ మీ నాన్నకి తెమ్మని చెప్తాను. మీ నాన్నకు వీడియో పెడతాను ఇది నాకేడు. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సీతంపల అప్పలు తీసారు అనమాట. ఈ మధ్య నేను ఇవే తింటున్నాను ఎక్కువ. మొన్న 2 కేజీస్ తెచ్చారు. నేను ఎంత డెప్పదన్నానంటే మొన్న 200 రూపాయలకు తెస్తే వీళ్ళు 70 రూపాయలకి తెచ్చారనమాట. ఎక్కడ మరి తెచ్చారో తెలియదు కానీ చాలా తక్కువకి తెచ్చారు. క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ పండు కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు అయితే నేను తినేయాలి. 4 ఉన్నాయి. నేను నైట్ మా ఆయన తిన్నారు, మళ్ళీ నేను తినను. ఇప్పుడు నేను డైలీ తింటూనే ఉంటాను, రోజుకి 2-3 తినేస్తున్నాను. టేస్ట్ నచ్చి నాకు తినాలనిపించింది కాబట్టి తింటున్నా. గీతు పాప అయితే తిందనమాట. ఆద షన్ని ముగ్గేలేవురా. నాకు పెద్దది అయితే 4 ఉన్నాయి. మనిషికి ఒకటి ఇప్పుడు. ఏటి గీతది, వర్షం పడుతుందా? ఆడుకుంటాను బా వర్షంలోనే. ఇంకా వర్షం పట్టుకుంది. మా అదృష్టం బాగుంది అనమాట. మేము వర్షంకి బలం అయిపోలేదు. వచ్చాం మేము ఇంటికి. అమ్మమ్మ అమ్మమ్మ దాని గోళ. వర్షం వర్షం తడిసావా తడిసావా? మధ్య రోజే పడిపోతుంది వర్షం. మధ్యాహ్నం అయితే మా చాలు. బట్టలు అయితే అండట్లేదు. మాకు ఇష్ట హ్యాండ్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు. బట్టలు దీని మీద వేసుకోవచ్చు. అక్కడే గీతకాయ చూడండి వర్షంలో. ఈ పట్టుకొని తెచ్చింది అని వదులుతుంది అనమాట. గీత ఏటవి బొమ్మ బొమ్మల వర్షం పడుతుందా? ఇప్పుడు అయితే పెద్ద వర్షం పడుతుండగా ఇంకా కార్లో మా ఆయన అయితే నన్ను బయటికి తీసుకొచ్చారు. మధ్యలో ఒక చిన్న డిస్కషన్ కూడా అయింది. ఇద్దరికి పెద్ద తగువ అయింది. ఎక్కడికి తీసుకొచ్చారంటే స్టీల్ సామాన్ షాప్ గానీ అనేది. ఏంటిది మిషన్ల షాప్ దగ్గర తీసుకొచ్చావా? అంటే నా బ్రెయిన్ ని బాగా బాగ్ చేయడానికి మిషన్ కొంటావా ఏంటి? లేకపోతే నీ బ్రెయిన్ కి బాగ్ చేయడానిక చెప్పు. ఇక్కడైతే కొంటున్నారనమాట. ఒకటి ఏంటి కొన్నారు అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తా. సో ఇది మెషిన్ అనమాట. నేను నిన్న ఒక ఉల్లిపాయ కట్ చేశాను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని మా ఆయన నాకు ఉల్లిపాయ మెషిన్ కూడా. అసలు నా మీద ఎంత ప్రేమ ఉండేటండో మా ఆయనకి తెలియదు కానీ అసలు ఒక ఉల్లిపాయ కోసి కళ్ళు మండి ఎడిస్తే ఉల్లిపాయ మెషిన్ కొన్ని ఎవరైనా చెప్పండి. నీ గురించి కొన్నాడా? ఏటమ్మి ప్రేమలు బాబా బా మర్దులు అనుకోకండి. మా ఆయన డ్రాప్ అయ్యి కూడా ఇవ్వాలి. వేసుకుంటారు మళ్ళీ ఉత్తిన వాళ్ళ షాప్ కి ఆనియన్ కటర్ అనేది అవసరం అనమాట. పాపం గడి గడికి ఆది గడికి చేతులు తెగిపోయి ఏళ్ళ నుంచి బ్లడ్ వచ్చేస్తాను. ఈ గడి గడికి ఇంజక్షన్ అయ్యో అయిన ఈరోజు మంగళవారం. నేను రేపు బుధవారం కదా. సో అందుకే కొన్నారనమాట. ఒకటేనే ఇయ్యాలే ఉంటాయిలే ఉల్లిపాయ వేసాడు. చిన్న మొక్కలు వస్తాయో పెద్ద మొక్కలు వస్తాయో తెలిసిపోతుంది కదా. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని యొక్క చూపిస్తాను మీకు కూడా. ఇటువంటి మిషన్లు కూడా ఉంటాయి అనిపిస్తుంది. కానీ ఇటువంటి మిషన్లు మన ఆడవాళ్ళకి బాగా యూజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వచ్చాయి అన్నమాట. మిషన్ తెచ్చారు కదా మాత్రం పెరుగు వాడు చేసి ఉంచారనమాట మా డాడీ. నాకు ఇష్టం ఎన్నో రోజులు బట్టి తినాలని ఉంది. ఈ రోజు కోరిక తీరింది. అన్ని కోరికలు తీరిపోయి మా డాడీ తీర్చేశారు. ఇప్పుడే పెరుగు వాడైతే తినసాము. తర్వాత అయితే వీళ్ళైతే ద్రాడుకుంటుంటారు భూచాట్లు. ఆదిగడు ఇంకా ఖాళీ చేయలేదు, తింటూనే ఉన్నాడు. వెనక్కి చూడండి తప్పేళ్ళు. సీత పలపళ్ళు పెట్టుకోండి తినడానికి. నాకు ఇష్టమని చెప్పేసి తెచ్చారనమాట. నాకు ఒక 2 ఇచ్చేయండి. ఈ మధ్య అయితే చాలా ఇష్టంగా తింటున్నా నేనైతే మాత్రం సీతాఫలప్పలు. సో ఇప్పుడు నేను కూడా మజ్జిగా పెరుగు వడ తినేసిన ఒక 3 బాగుంది. బట్ మరి కొంచెం మెత్తపడాలి వడ అనేది. రేపు మార్నింగ్ బాగుంటాయి. మిగతా వడలన్నీ ఉంచామన్నమాట రేపటికి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే చక్కగా తినేయడమే. ఇప్పుడైతే ఇగండి కూర్చొని సీతాఫలప్పలు తింటాము.
ఈరోజు ఈ డే అంతా ఇలా గడిచింది అనమాట. సరదా సరదాగా మా ఆయనతో కొట్లాడుకొని గొడవలు ఆడుకొని ఈరోజు ఇలా గడిపాము. ఎంత గొడవ చెప్పలేదు కే, అది అల్ల వచ్చింది, ఆ గడి వల్ల వచ్చింది ఆ గొడవ. సో అది అనమాట ఫన్నీ ఫన్నీగా గడిచిపోయింది అనమాట. మీ డే ఎలా గడిచిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి వ్లాగ్, ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్.